name Dr. Chandana Lakkireddy, IVF specialist and founder of Isha IVF Fertility. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ లో కూడా ఒకరో ఇద్దరికో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. ఇంతకు ముందు ఇది ఇంత ప్రెవలెంట్ గా ఉండేది కాదు. సో ప్రాబబ్లీ ఈ ఇష్యూస్ వల్ల అదే కాకుండా మెడికల్ కండిషన్స్ కూడా ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ప్రాబ్లీ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ పీసీఓఎస్ కానీ వీటికి కూడా మోర్ ఆర్ లెస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ఇవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పీసీఓఎస్ దగ్గర నుంచే ఇన్ఫర్టిలిటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అప్పుడున్న లైఫ్ స్టైల్ వాళ్ళ వెయిట్ వల్ల వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఈవెన్ టీనేజ్ గర్ల్స్ లో డెవలప్ అయిపోయి దాన్ని ఫర్దర్ గా వాళ్ళు మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టడంలో కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ మనం యాక్చువల్ గా ఆ స్టేజ్ నుంచే కనిపెట్టి ట్రీట్ చేస్తే వాళ్ళకి లేటర్ ఆన్ మేజర్ ఇష్యూస్ రాకపోవచ్చు. సో టైమ్లీ డయాగ్నోసిస్ అనేది మనకి చాలా మంది మాకు చెప్పడానికి ఎక్కడ వెళ్తున్నా మేడం ఎప్పుడు గుడ్ న్యూస్ అని అడగడము. సో ప్రతి ఒక్కరు దీని గురించే డిస్కషన్ ఉంటుంది. ఇంకా కామన్ గా చూసేది ఏంటంటే నాకంటే చిన్న వాళ్ళు నా తమ్ముడికి అయిపోయింది నా చెల్లెలికి అయిపోయింది స్టిల్ నాకు కాలేదు. సో ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాడ్ స్టోరీ అనేది ఉంటుంది. సో అనదర్ థింగ్ ప్రాబబ్లీ ఎస్ డోంట్ డిలే ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొకటి వెన్ దే ఆర్ ట్రయింగ్ థింగ్స్ నాట్ హ్యాపెనింగ్ దే షుడ్ అప్రోచ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకంటే అలానే ఎక్కువ ఇయర్స్ వేస్ట్ చేసుకొని లేటర్ ఏజ్ లో వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నా కూడా అంత సక్సెస్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ సేమ్ ట్రీట్మెంట్ ఇయర్స్ కొద్ది చేయించుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికేషన్స్ ఇంజెక్షన్స్ తో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ట్రై చేసి థింగ్స్ నాట్ హ్యాపెనింగ్ అప్పుడు వచ్చే ఐవీఎఫ్ దాంతో కూడా కాకుండా దెన్ దే షుడ్ మూవ్ ఆన్ టు ఐవీఎఫ్. సో సేమ్ ట్రీట్మెంట్ మనం 10 ఇయర్స్ చేయించుకొని వెన్ ఫీమేల్ ఇస్ అరౌండ్ 38-40 అప్పుడు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటే ఈవెన్ ఐవీఎఫ్ లో కూడా వాళ్ళకి అంత సక్సెస్ ఉండకపోవచ్చు. అందుకని మనం కూడా ఫస్ట్ స్టెప్ లాగా ఐవీఎఫ్ ఎప్పుడు అడ్వైస్ చేయము. హూ డోంట్ రిక్వైర్ దట్ ఫస్ట్ ఎవరిని ఐవీఎఫ్ వెళ్ళమని చెప్పము. కానీ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ డిలే అవుతుంది బాగా అన్నప్పుడు ప్రాబ్లీ మనము ఐవీఎఫ్కి వెళ్ళడం వల్ల ఒక్కోసారి అసలు ఇంటర్నల్ గా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకొకటి ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిట్లోనూ దాంతోనే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. టైం, రైట్ ప్లానింగ్, రైట్ అప్రోచ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫర్టిలిటీ. అండ్ ఆల్వేస్ ఐ థింక్ ఈ స్ట్రెస్ అది ఉన్నప్పుడు దే బెటర్ ఐ మీన్ గెట్ ద సైకలాజికల్ కౌన్సిలింగ్స్. దే షుడ్ నాట్ కీప్ ఇట్ టు దెమ్ సెల్ఫ్. దే షుడ్ ఓపెన్ అప్. దే కెన్ డిస్కస్ విత్ మీ, దే కెన్ డిస్కస్ విత్ ద కౌన్సిలర్స్ అండ్ దే నీడ్ టు రిలాక్స్ అండ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హోప్. ఇంకా క్లినిక్ లో వచ్చాక కూడా హౌ వీ మెయింటైన్ వచ్చేసి మాది ఇప్పుడు ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి ఫైనాన్సర్స్ వరకు కూడా అంత డీటెయిల్ గా ముందే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయాక ఎవ్రీడే ఇంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు అని మధ్యలో చెప్పకూడదు. సో దే షుడ్ బి ప్రిపేర్డ్ బిఫోర్. చాలా మందికి ఈవెన్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ నేను ఫస్ట్ ఫైనాన్సెస్ అది చూసుకోమంటాను. ఎందుకంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి ఇంకా అంత ఇన్సూరెన్స్ కవరేజ్ అది లేదు. రైట్. సో చాలా మంది దే నీడ్ టు స్పెండ్ ఫ్రమ్ దేర్ ఓన్ మనీ. 40 ఏళ్ల క్రితం ఇదే రోజు పుట్టిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పిల్లల గురించి ప్రయత్నిస్తున్న దంపతులందరికీ హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్ ఇవ్వడానికి స్థాపించినదే ఈషా ఐవీఎఫ్. అమ్మ అన్న పిలుపు ఈషా ఐవీఎఫ్ తోనే సాధ్యం.